శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నగదు రహిత ప్రీపెయిడ్ టాక్సీ కౌంటర్ ను సైబరాబాద్ పిసి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్లకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్ ఎయిర్‌పోర్ట్ లోని జీఎంఆర్ సంస్థతో కలిసి ఎంతో శ్రమించి ప్రత్యేకంగా యాప్ ఏర్పాటు చేశారని కొనియాడారు. ఎయిర్‌పోర్ట్ సీఈఓ కిషోర్ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్ లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి పోలీసు సహకరించడం శుభపరిణామమన్నారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న డిజిటల్ వ్యవస్థకు ఈ కౌంటర్ ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఈ రోజున గవర్నర్ కమిషనర్ గారు వచ్చి ఈ ప్రీపెయిడ్ టాక్సీకి క్యాష్లెస్ పేమెంట్స్ సంవిధానం ఏదైతే ఉందో అది ఇనాగరేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన హైదరాబాద్ ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. డిజిటల్ హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ లో కూడా మనం అన్ని డిజిటల్ ఇన్నోవేషన్స్ తోటి మీకు తెలుసు మనం బోర్డింగ్ కార్డ్ స్టాంపింగ్ ఇక్కడ ఆపేసాము, అలాగే హ్యాండ్ బ్యాగేజ్ స్టాంపింగ్ ఆపేసాము. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ ఫేస్ రికగ్నిషన్ తోటి ఎలాగ మనం ప్యాసింజర్ పాసింగ్ చేయాలని మనం చూస్తున్నాము. అలాగా ఎయిర్‌పోర్ట్లో ఉన్న అన్ని విషయాల్లో కూడా డిజిటల్ టెక్నాలజీస్ ఎలా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మన ఈ ప్రీపెయిడ్ టాక్సీ దానికి కూడా మనం ఇది చేయడం జరిగింది. రానున్న కాలంలో మనకి ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రీపెయిడ్ టాక్సీకి అవి కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి ప్రీపెయిడ్ క్యాష్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో కాకుండా ఇంకా వేరే ఏదైతే మొబైల్ వాలెట్స్ ఉన్నాయో వాటిని కూడా సంవిధానం చేస్తూ దీన్ని ఆటోమేటిక్గా డ్రైవర్కి రావాల్సింది క్లియర్ అన్ని డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎంత వాళ్ళకి రావాలన్నది అది, అలాగే ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఛార్జెస్ ఏదైతున్నాయో అది సపరేట్గా ఎటువంటి మాన్యువల్ సిస్టమ్ లేకుండా అందరికీ క్లియర్ గా ఉండే విధంగా ఇది చేస్తున్నాము. ఇది ప్యాసింజర్స్ కి సౌకర్యంగా ఉంటుంది, డ్రైవర్స్ కి సౌకర్యంగా ఉంటుంది, అండ్ మనకి దానికి డిసిప్లిన్ తీసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ రోజు కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఇది ఇనాగరేట్ చేయడం ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ అండ్ ఆల్సో ది బ్రెయిన్ బిహైండ్ ఆల్ దిస్ థింగ్స్ మన డిసిపి గారు శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే పద్మజ గారు ఉన్నారు, కొత్త డిసిపి విజయ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ ప్యాసింజర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇలాగ సీమ్లెస్ గా ఇది చేయాలన్నది వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లాట్ ఆఫ్ మనకి ఇక్కడ కౌంటింగ్ అది కూడా జరుగుతుంది, అది కూడా నియంత్రించడం కోసం ఇవన్నీ మనం చేస్తున్నాము. రానున్న కాలంలో దీనికి ఫెసిలిటీస్ ఇంకా బాగా పెంచి ప్రజలందరికి కూడా ప్యాసింజర్స్ అందరికి కూడా ఈ ప్రీపెయిడ్ టాక్సీ ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరికి కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం అలాగే మన పోలీస్ ఫోర్స్ అంతా కూడా పోలీస్ లీడర్షిప్ ఏదైతే ఉందో వారందరితో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దాదాపు 10 సంవత్సరం నుంచి మనకు ప్రీపెయిడ్ టాక్సీ సర్వీస్ ని మనం ఇవ్వడం జరిగింది. సెవెరాల్ కమిషనర్ నుంచి అంతకుముందు ఇదంతా మాన్యువల్ జరిగింది, తీసుకోవడము తప్పు ఇవ్వడము, ప్లస్ డ్రైవర్స్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది ఎందుకంటే చాలా మంది లైన్ లో ఉండడము మధ్యలో గొడవ కూడా అయ్యేది. ఇది ఒక సిస్టమ్, ఇది అంతా చూసి మనం ఇప్పుడు క్యాష్ లెస్ ఒక డిజిటల్ ఎకానమీ మన అనుబంధంగా మనం ఇది క్యాష్ లెస్ ఎకానమీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకు డెబిట్ కార్డ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మనము వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అదే కాకుండా డ్రైవర్స్ కూడా లైన్ ప్రకారం వచ్చి వాళ్ళు ప్రజలు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకు అనుబంధంగా ఇవ్వడం జరుగుతుంది. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.